Good morning, children. Welcome to our Telugu online class. All of you take your Telugu textbooks and open page number 23. Last class lo mano janapadini jabu. Ee paathamlo unnatvanti aalochinchandi cheppandi alage kavi parichayam manam cheppukunnam. Next paathyamsam uddesham ledante nepadyam gurinchi cheppukundam. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. అందువల్లనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. అయితే మన భారతదేశం ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఎక్కువగా ఇక్కడ వ్యవసాయం చేసి మన యొక్క జీవనభృతి ఏంటంటే ఎక్కువ వ్యవసాయం చేస్తున్న ఇక్కడ పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటాం. అయితే అందువల్ల మన దేశాన్ని ఏమంటారంటే గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. మన దేశం గ్రామాల్లో నివసిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే గ్రామంలోని ప్రతి ఇల్లు కూడా విద్యతోటి గుబాళించి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి విద్య కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ఆ విధంగా ఉంటేనే మన భారతదేశం బాగా అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలంగా సుసంపన్నంగా ఉంటుంది అని చెప్పేసి మన మహాత్మా గాంధీ గారు అన్నారనమాట. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు విమర్శిస్తూ, గ్రామాల్లోని దళితులు పేదల జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలోను, 1933లో జానపదుని జాబులు అనే పేరుతో ప్రజామిత్రలోను బోయి భీమన్న ప్రచురించాడు. అయితే బోయి భీమన్న గారు అంటే పల్లెటూరు యొక్క గ్రామాల్లో ఉన్న పల్లెటూరు జీవితం ఎలా ఉంటుంది, అలాగే గ్రామాల్లో ఆ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు కానీ పేదలు కానీ వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా పల్లెటూరు లేఖలు అనే పేరుతోటి 1932లో జనవాణి అనే పత్రికలో, పత్రిక అంటే న్యూస్ పేపర్ తెలుసు కదా, అలాగే 1933లో జానపదుని జాబులు అనే పేరుతోటి ప్రజామిత్రలోను బోయి భీమన్న గారు ప్రచురించడం జరిగిందనమాట. చదువుకొని భేదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను గ్రామాల్లోని పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. అయితే ఈ పాఠం యొక్క సారాంశం ఏంటంటే చదువుకొని అంటే పేదరికం వల్ల ఒక పల్లెటూరి అబ్బాయి తన యొక్క పేదతనం వల్ల చదువుకోవడానికి వెళ్తాడు పట్నం, కానీ పేదరికం వల్ల ఏంటంటే పూర్తిగా తన యొక్క చదువుని కొనసాగించలేకపోతాడు అనమాట. మధ్యలోనే ఆపేసి తన ఊరికి తను వచ్చేస్తాడు. వచ్చి అక్కడ వ్యవసాయం చేసుకుంటాడు తన ఊళ్ళో. ఇలా తన యొక్క పనుల్లో మునిగిపోయి అలాగే ఆ పట్నంలో ఉన్నటువంటి శ్రీమంతుడికి ఈ పల్లెటూళ్ళలో ఉన్న వారి యొక్క కష్టాలని వీటన్నిటినీ కూడా తన మిత్రుడికి అలాగే పల్లెటూరులో నివసిస్తున్నటువంటి వారి యొక్క కష్టాలని వీటన్నిటినీ కూడా మిత్రుడికి లేఖల రూపంలో రాస్తాడనమాట. ఇది అలాగే గ్రామ పరిస్థితులను తెలపడం, అలాగే ఆ ఊరిలో ఉన్నటువంటి అంటే ఆ ఊరనే కాదు గ్రామాల యొక్క పరిస్థితుల గురించి తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ప్రస్తుతం పాఠ్యాంశం లేఖారూపంలో ఉంది. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే లేఖారూపంలో ఉంటుందన్నమాట. జానపదుని జాబులు పేరుతో డాక్టర్ బోయి భీమన్న రాసినటువంటి లేఖల సంపుటి నుండి పాఠాన్ని ఎంపిక చేశారు. అయితే ఈ పాఠాన్ని ఎవరు రాశారంటే డాక్టర్ బోయి భీమన్న గారు. ఆయన రాసినటువంటి లేఖల యొక్క సంపుటి ఒక పాఠాన్ని తీసి ఒక లేఖను తీసి ఇక్కడ మనకి రాయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా యాసలో లేఖ రచన సాగింది. అయితే ఇది ఏ యాసలో ఉంటుందంటే తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రవేశిక. పంటలను కైలు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలుతూ ఉన్నా కన్నీళ్లు కారుతూ ఉన్నా ఇనాందారులకు ఫలితం అంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరి హృదయం కరిగించదు. అయితే పంటలు కైలు చేసి అంటే కౌలు తీసుకుంటారు కదా పంటలని చేల్ని అక్కడ పండించి ధాన్యం రాసులుగా పోసి ధాన్యం వచ్చిన తర్వాత పాపం ఈ రైతులకి ఇవ్వాలి కదా సగం వాళ్ళకి ఇచ్చేయాలి. కాబట్టి తాము పండినంతా కూడా సరిగ్గా పండకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఇన్ని బస్తాలని అంటే పంటకి ఇన్ని బస్తాలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 బస్తాలు పంటకి ఇస్తామంటే ఆ 30 బస్తాలే వాడికి ఆ రైతుకు పండినాయి అనుకోండి, ఈ రైతు దగ్గర ఇంకేముండవు 30 బస్తాలు కూడా తీసుకెళ్ళి అయ్యనాందారుడు అంటే
ఆ భూస్వామి అన్నమాట వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట ఇచ్చి బట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకి వచ్చి పస్తులు పడేటటువంటి రైతులు చాలా మంది ఉంటారు వాళ్ళ యొక్క దీనగతిని వాళ్ళ యొక్క దీనస్థితి ఎవరి హృదయం కరిగించి చూస్తే ఎవరి హృదయమైనా సరే కరిగిపోతుంది ఈ మాటలు చెబుతున్నది ఎవరు ఏ సందర్భంలో చెబుతున్నాడో తెలుసుకోవడానికి పాఠం చదవండి అయితే ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు అలాగే ఏ సందర్భంలో అతడు ఈ విధంగా అంటున్నాడు ఈ విషయాలన్నీ కూడా మనకి పాఠం చదివితే మనకి అర్థమవుతుంది అన్నమాట నెక్స్ట్ చూడండి చూడండి అంటే ఇప్పుడు పల్లెటూరి అబ్బాయి పట్నంలో ఉన్నటువంటి స్నేహితుడికి లేఖ రాస్తున్నాడు నెచ్చెలి అంటే ఓ స్నేహితుడా ఓ ప్రియ సఖా లేదంటే క్షమిస్తావనే అనుకుంటున్నాను లేఖ ఆలస్యమైంది ఆలస్యానికి కారణం లేకపోలేదు మీ పట్నాల్లోలాగా కాలం కరకట్టుగా నడవదు అయితే అంటే ఉత్తరం రాయడం జాబ్ రాయడం ఉత్తరం రాయడం ఆలస్యమైంది అన్నమాట స్నేహితుడికి అందుకే అంటున్నాడు నువ్వు క్షమిస్తావని నేను అనుకుంటున్నాను అయితే నేను ఎందుకు ఆలస్యం చేశానంటే మీ పట్నాల్లోగా కాలం కరెక్ట్గా నడవదు అంటే పట్నాల్లో ఏమవుతుంది టైం టు టైము అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి ఈ టైంలో వర్క్ చేయాలి ఈ టైంకి మళ్ళీ రావాలి అనే టైమింగ్స్ ఉంటాయి కానీ పట్నా పల్లెటూరులో ఆ విధంగా ఉండవు కరకట్టుగా అంటే కరెక్ట్గా నడవదు అని చెప్తున్నాడు అన్నమాట ఈ వేళ నిరుద్యోగం అయితే రేపు తీరికలేని పని మళ్ళీ ఆ మరునాడు పని మందం ఈ విధంగా ఉంటుంది స్థితి అయితే పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందట ఒకరోజు పని ఉంటుంది నిరుద్యోగం అంటే పని లేకపోవడం అంటే ఒకరోజు పని ఉంటుంది నెక్స్ట్ డే ఏమవుతుంది నాకు తర్వాత రోజు నిరుద్యోగం అయితే ఈరోజు ఈ వేళ నిరుద్యోగం అయితే అంటే ఒకరోజు పని ఉండదు నెక్స్ట్ డే చూస్తే తీరిక లేకుండా పని ఉంటుంది రోజంతా తినడానికి తిండి కూడా తినడానికి టైం లేనటువంటి విధంగా పని ఉంటుందన్నమాట ఆ విధంగా ఉంటుంది పల్లెటూరులో మళ్ళీ మర్నాడు మళ్ళీ ఖాళీగా ఉంటారనమాట అంటే ఒకరోజు పని ఉంటుంది ఒకరోజు పొద్దుస్తమానం పని ఉండదు ఒక్కొక్క రోజు అయితే పొద్దుస్తమానం పని ఉంటుంది ఒక్కొక్క రోజు అయితే మొత్తం పని అనేది ఉండదన్నమాట ఆ విధంగా ఉంటుంది పల్లెటూరులో యొక్క పనులు అయితే అందుచేత స్థిరంగా ఈ వేళ ఇది చేయాలి ఈ ఆ వేళ ఇది అది చేయాలి అనే కార్యక్రమం తయారు చేసుకోవడానికి ఏమీ అవకాశం ఉండదు కాబట్టి ఒకంటే ఒకరోజు పని ఉంటుంది ఒకరోజు పని ఉండదు కాబట్టి ఈరోజు ఈ విధంగా చేయాలి ఈ రోజు ఇలా చేయాలి ఆ రోజు అలా చేయాలి అనే విధంగా టైం టేబుల్ వేసుకోవడానికి ఉండదు ఒక ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఏమీ అవకాశం ఉండదు అని చెప్తున్నాడు అన్నమాట గ్రామాల్లో సాధారణంగా ఉండే ఈ అస్థిరభావమే నీకు లేఖ రాయట ఆలస్యం అయితే గ్రామాల్లో సాధారణంగా ఉండే అస్థిరభావం అస్థిరభావం అంటే స్థిరంగా లేకపోవడం అనమాట స్థిరంగా లేకపోవడం అంటే ఏంటి చెప్పాను కదా ఓ రోజు పని ఉంటుంది ఓ రోజు పని ఉండదు ఆ అలాంటి భావం అలాంటి పని అలాంటి దాన్ని ఏమంటారు అస్థిరభావం అంటారు అన్నమాట ఈ విధంగా ఉండడం వల్ల నీకు లేఖ రాయడం ఆలస్యం అయిపోయింది అని చెప్పాడు చాలా కాలం కాలం చాలా విలువైంది గ్రామాలు ఈ విలువ గ్రహించడానికి ఇట్టి అస్థిర స్వభావం తొలగాలి అయితే కాలం అనేది నిజంగా చాలా విలువైంది కాబట్టి ఈ గ్రామాలు అనేవి ఈ విలువను గ్రహించడానికి గ్రామాల్లో కాలం విలువ ఎవరికి తెలియదు కాబట్టి ఇలాంటి ఎప్పుడైతే కాలం విలువ తెలియాలంటే ఏం కావాలంటే అస్థిరభావం అనేది తొలగిపోవాలన్నమాట అంటే ఎప్పుడు అస్థిరభావం అంటే స్థిరంగా లేనటువంటిది అంటే ఓ రోజు పని ఉండి ఓ రోజు పని లేకపోవడం ఇలాంటి భావన అనేది అలాంటి స్వభావం అనేది తొలగిపోవాలన్నమాట ఎప్పుడు ప్రతిరోజు ఒకే విధంగా నడిస్తే దాన్ని ఆ విధంగా ఉంటే ఈ కాలం విలువ అనేది తెలుస్తుంది అంతేగాని అస్థిర స్వభావం వల్ల ఈ కాలం విలువ అనేది తెలియడం లేదు మొన్ననే నీకు లేఖ రాయాలని అనుకున్నాను కానీ ఆ వేళ అంతా పని ఒక్క క్షణమైనా తీరుబడి అయ్యింది కాదు ఆ రాత్రి రాయాలని కలము కాగితము పట్టుకొని దీపం బుడ్డి దగ్గర కూర్చున్నాను అయితే ఇంకేమన్నాడు మొన్న ఆ మధ్య ఎప్పుడో లేఖ రాయాలనుకున్నాడట కానీ ఆ వేళ అంతా పాపం పని చాలా పని ఉందన్నమాట తీరిక అనేది లేదు ఖాళీ అనేది లేదు అయితే ఆ రోజు రాత్రి రాయాలని చెప్పేసి ఏం చేశాడంటే పెన్ను తీసుకున్నాడు కాగితం తీసుకున్నాడు దీపం బుడ్డి దగ్గర కూర్చున్నాడు అనమాట అంటే కరెంట్లు అవి ఉండవు పెళ్ళటూరులో చాలామందికి కరెంట్లు అవి ఉండవు కదా అయితే కిరసనాయిల పొగ కళ్ళల్లో పడుతుంది కళ్ళు జబ్బు చేస్తాయి అని మా అమ్మ అన్నది వృద్ధస్తమాను పనిచేశావు పడుకోకూడదా అన్నాడు మామయ్య అలాగే కిరసనాయిల అంటే దీపం బుడ్డి ఎలా వెలుగుతుంది కిరసనాయిల వల్ల వెలుగుతుంది కదా ఆ కిరసనాయిల పొగ అంతా అంటే వెలుగుతూ ఉన్నప్పుడు పొగ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట కిరసనాయిలతో వెలిగించినటువంటి దీపం ఉంటుంది అయితే ఆ పొగ అంతా కూడా నీ కళ్ళల్లో పడిపోతుంది కాబట్టి కళ్ళు అవి జబ్బు చేస్తాయి
అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏమందంటే రాయొద్దని చెప్పింది. ఇప్పుడు ఏమి రాయకు డ్రెస్ రాయొద్దని చెప్పింది. అయితే వాళ్ళ మామయ్య ఏమన్నాడంటే పొద్దున్న చాలా పని చేసావు కదా పడుకో అని చెప్పేసి వాళ్ళ మామయ్య అన్నమాట. అన్నోయ్ ఈ లెక్క చెప్పి పడుకో అంటూ పలక తీసుకొని వచ్చింది మా చెల్లి. ఈ లోపల వీళ్ళు ఇలా అంటుండగానే వాళ్ళ చెల్లి వచ్చిందనమాట. వచ్చి లెక్క చెప్పమని అడిగిందట. అది రూపాయల గుణకారం లెక్క, లెక్క చెప్తున్నాను, రూపాయల్ని అనాలు చేయాలంటే ఏమి చేయాలి అన్నాను. అయితే అది వాళ్ళ చెల్లి అడిగినటువంటి లెక్క ఏంటంటే గుణకారపు లెక్క అనమాట. అంటే రూపాయల్ని ఒక రూపాయిని అనాలుగా చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని చెల్లిని అడిగాడు. మా చెల్లి ఆలోచిస్తోంది, దుకాణం మీదకి తీసుకుని వెళ్ళి మార్చాలి అన్నాడు మా తమ్ముడు. అయితే వాళ్ళ చెల్లి ఆలోచిస్తుంది అన్నమాట లెక్క అన్నయ్య లెక్క అడగగానే ఏం వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే ఏం కాదు వెళ్ళి కొట్టితే దుకాణం అంటే ఏంటి షాపు దుకాణం దగ్గరికి వెళ్ళి మార్చేయాలని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అన్నాడనమాట. కాదు 16 పెట్టి గుణించాలి అన్నది మా చెల్లి. వాళ్ళ చెల్లి ఏమందంటే ఏం కాదు 16 పెట్టి గుణిస్తే వస్తుంది అని చెప్పాడనమాట అని చెప్పింది అమ్మాయి. మా అమ్మ మా తమ్ముడి పక్షం అయింది. అయితే ఈ రూపాయిని గుణించి అనాలు చేయి అంటూ ఒక రూపాయిని దొర్లించి మా చెల్లి దగ్గరకు నాకు మా చెల్లి దగ్గరకు దొర్లించింది మా చెల్లి దగ్గరికి నాకు ఆశ్చర్యం కలిగించింది. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే వాళ్ళ తమ్ముడు చాలా చిన్నవాడు అనమాట, అందరికన్నా చిన్నవాడు కాబట్టి వాళ్ళ తమ్ముడి వైపుకే వెళ్ళింది. ఎందుకంటే సాధారణంగా చిన్నవాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ తరపునే మాట్లాడతారు తల్లులు ఎప్పుడు కూడా. అయితే నువ్వు అలా చెప్తున్నావు కదా అని చెప్పేసి వాళ్ళ చెల్లి దగ్గరికి వీళ్ళ అమ్మ ఏం చేసిందంటే రూపాయి కాయిన్ని వాళ్ళ చెల్లి దగ్గరికి దొర్లిచ్చిందనమాట. అయితే దీన్ని అలా రూపాయిని అనాలుగా గుణించైతేనని చెప్పేసి అని దొర్లించిందంట. అప్పుడు ఏ విధంగా దొర్లించగానే చాలా ఆశ్చర్యం కలిగింది ఎవరికి, పల్లెటూరులో ఉన్నటువంటి స్నేహితుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అదే అంటున్నాడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఓకే చిల్డ్రన్, ఈరోజు నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ పార్ట్ చెప్పుకుందాం. సరే, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఈరోజు లాస్ట్ క్లాస్లో మనం ఒక పద్యాన్ని ప్రతిపాదించుకున్నాం కదా, నెక్స్ట్ పద్యం ఇంకొక పద్యం ఉంది, ఆ పద్యం కూడా ఇస్తాను మీకు, వాట్సాప్లో పెడతాను, చదివి మీరు రాయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఎంతవరకు చెప్పానో పాఠాన్ని ఆ పాఠం ఒక్కసారి చదివి ఆ పాఠంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలని రాయండి. ఓకే, హెడ్డింగ్ పెట్టి చక్కగా నీట్గా రాయండి. అలాగే మీకు నెక్స్ట్ మళ్ళీ నోట్స్ పంపిస్తాను, దాన్ని చదివి నాకు రాసి నాకు పోస్ట్ చేయండి. ఓకే చెల్లెలు, థ్యాంక్ యూ చెల్లెలు, హ్యావ్ ఎ నైస్ డే.